బెడ్రూమ్ కనిపెట్టడం కూడా మెంటలిజమే. చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఇలా చేసి కుర్రాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారంటే వదిలేయండి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఏమైనా ఆయన ఇంత బతిమలాడుతున్నందువల్ల ప్రస్తుతానికి నేను యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు ఇక్కడ జరిగిందనుకో ఈ స్థలానికి సీలేస్తాను. అర్థమైందా? అలాగే సార్. రా, ఓకే వస్తా. ఓకే. నువ్వెందుకో నువ్వు అబద్ధం చెప్పావు. మేమేమన్నా ఎర్రి పుష్పమాలం అనుకున్నావా? మాట్లాడమేంటి? షూటింగ్ చేసింది చాలు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచే సమస్యే. ఇప్పుడు తను కూడా విసుగొస్తోంది. నాకు కూడా ఈ స్థలం, ఆ గుండోడు, దీని వెనుక ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. ఇదిగో దీని మీద కూడా నాకు అనుమానంగా ఉంది. మీరందరూ గమనించారా లేదో, వీడికి యాక్సిడెంట్ అయినా అదే టైము తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. అను కెమెరా తీసుకురావడానికే వెళ్ళింది. ఎక్కడికి వెళ్తే ఏంటి? నాకు భయంగా ఉంది, దయచేసి నన్ను వదిలేయండి. ఇక్కడతో మనం ఈ షూటింగ్ ఆపేద్దాం. రే, నా క్యారెక్టర్ చచ్చిపోయినట్టు ఫోటోలు గీటోలు పెట్టి మేనేజ్ చేశారా? ప్లీజ్ రా. ఆస్ట్రేలియా అంట, డైవర్స్ అంటొక్క తోటకో. షీ వాస్ జస్ట్ జోకింగ్. ఓకే, ఇదేమన్నా జోకా? లొడలొడ వాగుద్ది కదా, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది? వీసా దొరికితే నేను వచ్చే సంవత్సరమే మెల్బర్న్ వెళ్ళిపోతాను. మరెందుకు ఆ రోజు డైవర్స్ అని చెప్పావు? స్ట్రేంజర్స్ తో కలిసి ఉండాల్సిన సమయంలో ఇలా చెప్తే సేఫ్ గా ఉంటుందని నేను అలా చెప్పాను. సూపర్, డైవర్స్ అని చెప్తే సేఫ్ గా ఉండొచ్చని ఎవరే చెప్పారు నీకు? చూడు, లైసెన్స్ ఉన్న బండిని తొక్కడం అంటే ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. రేయ్, నీ ఐడి కార్డు చూపించు, నాకెవరి మీద నమ్మకం లేదు. ఐదేళ్ళ నుంచి ప్లాన్ చేశాను ఈ షార్ట్ ఫిల్మ్ని. ఇంకో ఐదేళ్ళు గడిచిన దీన్ని కోఆర్డినేట్ చేసే ఇనిషియేటివ్ నాలో ఉందా లేదో తెలియడం లేదు. ఉన్నా కూడా మనమందరం ఒక్కో ప్లేస్లో ఉన్నాం. నా వాళ్ళకి దెల్ల జరిగింది, ఒక రెండు రోజులు ఓపిక పడితే మనం ముగించేయచ్చు. పోస్ట్ ప్రొడక్షన్, వైటింగ్ వర్క్ అంతా అది తర్వాత చేసుకోవచ్చు. ఒక రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఐఎమ్ రెడీ. మా గ్రూప్ లో ఫేక్ ఐడీస్ ఎక్కువ అండి, బట్ ఇట్స్ ఎ ఫన్ గ్రూప్. సార్, ఈ డబ్బు రాజుగారికి తిరిగిచ్చే దారుందా? ఇది ఎక్కువ తక్కువ అదేమి నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న అరిష్టాలకు కారణం నేను చేసిన ఆ తప్పేమో అనిపిస్తుంది. రాజుగారు కాకుండా వేరే ఇంకెవరైనా ఇక్కడ ఆత్మహత్య లాంటిది చేసుకున్నారా? లేదు. ఎందుకని? ఏం లేదు. నేనిప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడున్న గుడి హుండీలు వేసేనా? అది అవసరమైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. అలా చేస్తే రాజుగారికి నా మీద కోపం పోతుందా? కషాయానికి టైం అయింది. అయ్యో, మర్చిపోయానే, ఇదిగో తీసుకొస్తున్నా.